రాష్ట్రంలో దుర్మార్గపు నియంత పాలన కొనసాగుతుందని ఆర్ఎంపీ డాక్టర్లపై అధికారులు దాడులను ఆపాలని టీపీసీసీ మెంబర్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిర్లా ఎలియ డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఆర్ఎంపీ డాక్టర్ల సేవలు బాగున్నాయని ప్రతి పేదవాడికి హైదరాబాద్లో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లకుండానే ఆర్ఎంపీ సేవలతో వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఒక దుర్మార్గపు నియంత పాలన నడుస్తుంది. గ్రామాలలో ఆర్ఎంపీ డాక్టర్లు అందించే సేవలు ఎంతో అమోఘంగా ఉన్నాయి. ప్రతి పేదవాడు ఇలా కార్పొరేట్ హాస్పిటల్ కానీ వేరే హైదరాబాద్ పోయి చూయించుకోవాల్సిన అగత్యం ఇలా గ్రామాలలో ఏ చిన్న జబ్బొచ్చిన ఆర్ఎంపీ డాక్టర్లు అందుబాటులో ఉండి వాళ్ళకు వైద్యం సేవలు అందిస్తుంటే ఇలా ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ హాస్పిటళ్లకు కొమ్ము కాసుకుంటూ ఇలా గ్రామాలలో ఆర్ఎంపీ డాక్టర్లు సేవ చేయకుండా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి ఈ కేసీఆర్ కు తగదు. ఆర్ఎంపీ డాక్టర్లు ఇలా గ్రామాలలో సేవలు అందిస్తున్నారు. ఏ చిన్నపాటి జబ్బు వచ్చినా ఏదైనా చిన్నపాటి జలుబు చేసినా ఆర్ఎంపీ దగ్గరికి ఒక 100, 200, 500 తోటి అయిపోయే ఇలా వైద్యానికి ఆర్ఎంపీలను పూర్తిగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ అనుగదొక్కాలని చూస్తున్నాడు. ఇలా ఆర్ఎంపీలు ప్రజలలో సేవ చేసుకుంటూ గ్రామాలలో వైద్యం అందిస్తుంటే వాళ్ళను అణచివేసే ధోరణి ఈ ప్రభుత్వానికి తగదని చెప్పి తెలియజేస్తూ మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వైద్యం విద్య ఉచితంగా అందించాలి. ఇలా వైద్యాన్ని విద్యను కూడా ఉచితంగా ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఇలా గ్రామాలలో చిన్నపాటి ప్రజలు వైద్యం చేయించుకోవాలంటే ఆర్ఎంపీని ఆశ్రమిస్తేనే అక్కడ ఫస్ట్ ఎయిడ్ గా ప్రథమ చికిత్స ఆర్ఎంపీ డాక్టర్లు చేస్తారు. కాబట్టి ఆర్ఎంపీ సేవలు వినియోగించుకునే విధంగా ఉండాలి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎంపీ డాక్టర్ల మీద ఉక్కుపాలం మోపడాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరసిస్తూ వ్యతిరేకిస్తూ ఆర్ఎంపీ సేవలు కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాము.